నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు శనివారం నల్ల బట్టలు వేసుకుంటే మంచిదని కొంతమంది శనివారం నలుపు వేసుకోకూడదని మరికొంతమంది నేను నా పర్సనల్గా చూసినంతవరకు శనివారం నల్ల బట్టలతోనే చాలా మందిని చూస్తూ ఉంటాను రమ్మగారు తర్వాత మనం అయ్యప్ప మాలకి నలుపు వేసుకుంటాం కొన్ని శుభకార్యాలకి వాటికి నలుపు వాడకూడదనుకుంటాం పెట్టేటప్పుడు కూడా వాటికి కూడా మనం నలుపు పెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటాం ఈవెన్ జాకెట్ ముక్క పెట్టినా కూడా నలుపు లేకుండా చీరలు పెట్టిన అందులో నలుపు చుక్క కూడా లేకుండా చూస్తూ ఉంటాం అసలు నలుపు మంచి అనుకోవాలా చెడు అనుకోవాలా ఏ రోజు వేసుకోవాలి వేసుకోవాలి ఇలాంటివన్నీ ఎలా వచ్చినాయి అంటారు కాలక్రమాన జయ మనకి ఇది వరకు ఇంత సోషల్ మీడియా లేదు ప్రపంచం ఇంతగా తెలీదు పైగా అసలు ఇన్ని రంగుల వస్త్రాలు లేవు ఇది వరకు అంతా క్రమంగా పెరిగినాయి పెరిగాయి మన చిన్నప్పుడు నల్లటి బట్టలు చాలా తక్కువ ఇప్పుడు బ్లాక్ ఫ్యాషన్ అవును కదా ఇది వరకు వేసుకునేవాళ్ళు కాదు రేర్ గా మా చిన్నప్పుడు ఏవో పెటికోట్స్ అవి ఉండేవి చీరలో ప్యూర్ బ్లాక్ ఉండేవి కాదు నీళ్ళల్లో చేరుకుండేది నలుపు ఉండేవి కాదు ఈ ప్రెగ్నెన్సీ డేచుగా మీ బోటర్ చీర బోటర్లర్ కలరు నల్లటి లంగాలు కట్టుకోకూడదు పెట్టి ప్రెగ్నెన్సీలో బ్లాక్ పెటికోట్స్ వేసుకోవద్దని కూడా చెప్పేవాళ్ళు మాది మా పిల్లలు చిన్నప్పుడు అంత నలుపు అంత దగ్గరగా ఉంటే పాజిటివిటీ ఉండదు అన్న ఫీలింగ్ తోటి అయితే నలుపు ఇప్పుడు ఫ్యాషన్గా ఉంది రోజుకి కూడా నల్ల బట్టలు కొనుక్కొని మరి వేసుకుంటున్నారు రోజుల్లో ఫ్యాన్స్ ఫ్యాషన్ తోటి బర్త్డేలకి పెళ్లిళ్ళకి పెళ్లిళ్ళలో కూడా బ్లాక్ బట్టలు వేసుకునేవాళ్ళు నల్లటి చీరలు కట్టేవాళ్ళు నల్లటి లాల్చీలు వేసుకునే మగవాళ్ళు కనపడుతున్నారు మనం ఇలా పాత ఆలోచనల్లో చేయకుండా ట్రెండ్ ఫాలో అవుతున్నారు సెలబ్రిటీ చూడండి పూర్తిగా నల్లటి వస్త్రాల్లో కనిపించే వాళ్ళని చాలా బ్లాక్ లో బ్లాక్ బ్లాక్ లోనే కనిపిస్తారు అనగానే నెగిటివిటీ అనే ఒక భావం ఉంటుంది జయ ఉన్న వాళ్ళకు ఉంటుంది లేని వాళ్ళకి లేదు ఆ బ్లాక్ లో ఎంత బాగున్నారో అని కూడా అనిపిస్తుంది ఒక్కొక్కరిని మనకే అవును అవును ఇప్పుడు అసలు అది ఆలోచన అది కాదు మనం శనివారం నాడు వేసుకోవాలా వేసుకోకూడదు అంతే అంతే అయితే శనివారం శనికి సంబంధించిన రంగు నలుపు ఓకే నీలం కూడా ముదురు నీలం కూడా బ్లూలో డార్క్ చేరికుంటుంది నలుపులో చేరికేది బ్లూ కలర్ వస్త్రాలలో కూడా శని గ్రహ గ్రహం శని శనీశ్వరుడు ధరిస్తాడని చెప్తారు ఆయనకి ఏదైనా మనం సేవ జరిపేటప్పుడు ఒకవేళ శని దోషాలు ఉన్నాయి మనకి నా శని దోషాలు ఉన్నాయి కదా అష్టాష్టమష్మ శని అష్టమ శని అని శని ఏలినాటి శని అని శని గ్రహ సంచారం నడుస్తోందని దిశ దశల్లో కానీ విదశల్లో కానీ ఎక్కడైనా శని గ్రహం తాలూకు ఇవి ఛాయలు ఉంటే పనులు స్లోగా అవుతాయి ఎప్పటికీ ఆ దశలు శని అంటేనే ఆయన పేరే శనైశ్వరుడు నిదానంగా నడిచేవాడు కదళ్ళు ఆ శని దశలో రోజులు కదలలేదనిపిస్తుంది ఆ దశ ఎట్లాంటిదని చెప్తారు ఈయనకి ఏమైనా మన సేవ జరిపేటప్పుడు ఏం చేస్తారు శనీశ్వర విగ్రహం ఉంటుంది కదా ఆయనకి నీలము లేదా నలుపు వస్త్రాన్ని ధరింపజేస్తారు విగ్రహానికి శనిశ్వరుడి విగ్రహం ఉంటుందో దానికి తరి తర్వాత ఈ నల్లటి గుడ్డలో నువ్వులు కట్టి దాన్ని దీపారాధన ఒత్తిగా వెలిగిస్తారు నల్లటి వస్త్రాన్ని ఆయన మీద కప్పుతారు నువ్వులు ఆయనకి సమర్పిస్తారు ఓకే అందుకని ఇప్పుడు శని గ్రహాలతో దోషం పోవాలంటే తిలదానమే చెప్తారు నువ్వులు దానం చేయిస్తారు చేయిస్తే మన తాలూకు ఈ శని తాలూకు ఈ మన దగ్గర మనకు ఉన్నటువంటి ఎఫెక్టు కొంత తగ్గుతుందని ప్రభావం తగ్గుతుంది సమస్యలు ఇంకొంచెం తొందరగా తీరుతాయి ఈ శనేశ్వరుడు శని స్లో స్లోగా కాకుండా కథ చకచకా నడిచి దోషాలు పోతాయని చెప్తారు అయితే జ్యోతిష్ శాస్త్రవేత్తల్లోనే ఒక ప్రత్యేకమైన వాక్యాలు కొన్ని వింటుంటా అని చెయ్యాం చాలా కాల క్రితం చదివాను నేను నేను ఒక ఇరవై ఏళ్ళు ఉన్నాయేమో నాకు వివాహము కాలేదు చదువు కూడా పూర్తికాల కానీ ఏవేవో రకరకాల పుస్తకాలు రకరకాల ఇవి చదివేవాళ్ళం కదా ఏ గ్రహపు తాలూకు రోజున ఆ గ్రహానికి సంబంధించిన దినుసుల్ని తిన్నా ఆ రంగులు కట్టుకున్నా ఆ గ్రహం తాలూకు దోషం తగ్గుతుంది అని ఎక్కిరాల వారిది ఆ పుస్తకం అని జ్ఞాపకం నాకు అది ఏం ఒకటో మిగిలిన అసలు అని బురలో లేవు ఈ కొన్ని వాక్యాలు మాత్రం గుర్తున్నాయి నాకు బ్లాక్ చాలా ఇష్టం నా ఫేవరెట్ కలర్ అయితే పూర్తి బ్లాక్ బట్టలు ఎప్పుడు కాదు నలుపులు నలుపు డిజైన్ తర్వాత మానేశాను మా మామగారు వద్దన్నారని మానేశాను నా నాటికి నా దగ్గర పది చీరలు ఉండేవి బ్లాక్ బ్లాక్ విత్ గ్రే బ్లాక్ విత్ గ్రీన్ బ్లాక్ విత్ రెడ్ అలా ఏవో ఉండేవి నల్ల రంగులో చేరిగ్గా ఉన్న బట్టలు ఇది కుట్టి వెంది చీరలు తీసి పెట్టేవాళ్ళు మా నన్ను మీరు చూస్తారా మోస్ట్లీ వారంలో ఒక ఐదు ఆరు సార్లు నేను బ్లాక్ బ్లాక్ లోనే కనిపిస్తాయి ఏదో ఒక కలర్ అంత కాదు గానీ ఉన్నాయి ఉండేవి నా దగ్గర అయితే ఈ అప్పుడు నేను చదివినప్పుడు నాకు తెలిసి నేనేం చేసేదాన్ని శనివారం నాడే తప్పకుండా ఆ బ్లాక్ శారీ కట్టుకునేదాన్ని అవి ఐదారు ఉండేవి కదా అక్కడి నుంచి మా అమ్మని మేము నువ్వు నువ్వుల పొడి కూరలు ఎక్కువ చేసుకుంటాం నువ్వుల పచ్చడి నువ్వుల పొడి తర్వాతేమో సొరకాయ పప్పు కూర అవి చేసేద్దామమ్మ అమ్మ శనివారం నాడైతే సాటర్డే అని గుర్తు చేయించేదాన్ని దాని వల్ల ఏం ప్రయోజనం లభించుదో నిజంగా నాకు గుర్తులే చెయ్య ఇప్పుడు కానీ అలా చెయ్యాలి అని అంటే మనకు బ్లాక్ పిచ్చి కాబట్టి అప్పుడు అలా కట్టుకున్నాం అనుకోండి మిగిలిన వారాల వ్యవహారం మీద అంత దృష్టి లేదు అంటే మీకు ఇప్పుడు గుర్తుందా ఏ వారం ఏం తినాలి ఏ వారం ఏం కలర్ వేసుకోవాలనేది గుర్తుందా రంగులు బుర్రలో లేవు కానీ రెండు తప్ప తినాల్సిన తినే నాకు జ్ఞాపకం ఉన్నాయి చెప్పండి సోమవారం ఆదివారం నాడు గోధుమలు రవికి గోధుమ రవిగ్రహ అనుగ్రహం కావాలంటే మనం గోధుమ దానం చేయాలి లేదా సండే తప్పకుండా గోధుమ పిండి తినాలి ఓకే తర్వాత ఏమో మండే సోముడు చంద్రుడి కదా బియ్యము చంద్రుడి ఆ రోజున పాలతో చేసిన పాయసాలు తెల్లటివి ఓకే మంగళవారం ఏమో కుజుడు కందిపప్పు కందులు తప్పకుండా మంగళవారం కందిపప్పు బుధవారం పెసలు లేదా పెసరపప్పు నేను బుధవారం నీకు చెప్తుంటా కదా పిల్లలకు చదువు బాగా రావాలంటే బుధవారం నాడు పెసలు తినాలి ఖర్చు పెట్టాలి ఎవరికైనా దానం పెట్టచ్చు మనం పెసరపా చుట్టాలు వచ్చారండి పెసరపాప ఉండి వాళ్ళకు పెడతారు మనం తింటాం ఖర్చు పెడతాం గురువారం నాడు శనగలు ఇది అందరికీ తెలుసు బాబాగారి గుళ్ళ శనగలే పంచి పెడతాం తర్వాత శుక్రవారం నాడు అలసందలు శుక్రగ్రహానికి అలసందలు దానం చేయిస్తారు ఓహో శనివారం నాడు నువ్వులు మినుములు కూడా చెప్తారు శనివారం నాడు మినుము కూడా చెప్తారు నువ్వులు ప్రధానమైనది ఇవి గుర్తున్నాయి కళ్ళీ గుర్తున్నాయా ఏ రోజు బాగా గుర్తులేవు జయ అప్పుడు నేను అంత శ్రద్ధగా లేదు బ్లాక్ తోటి ఒక మంగళవారం మాత్రం నా మా మంగళవారం నాడు రెడ్ కానీ దాన్ని ఇటీవల కాలంలో నేను విన్నాను మంగళవారం నాడు ఎరుపు కట్టుకోకండి అని ఒక జ్యోతిష్ శాస్త్రం అయితే చెప్పారు ఓ ఇప్పుడు మనం దేని పాటించాలి అది కదా అది పాటించాలి ఇది పాటించాలి అదొక టెన్షన్గా ఉంటుంది అందుకని అన్ని టెన్షన్లలోకి వెళ్ళొద్దు ఒక శనివారం టెన్షన్ ఒకటే పడదాం మనం చంద్రుడికి తెలుపు సూర్యుడికి పసుపు తర్వాత ఏమో బుధవారం నాడు ఆకుపచ్చ ఏమో ఇలాంటివి కొన్ని గుర్తుపెట్టుకుని ఏదో కొండ గుర్తుగా చేస్తాం ఇప్పుడు ఈ సాటర్డే నాడు చేసేటప్పుడు మాత్రం ఆ రంగు వస్త్రం కట్టుకోవటము శనికి ప్రీతికరమైనటువంటి ఇంచి నూనె నువ్వుల నూనె వేసి దీపారాధన చేయటము నూనె ఆయనకి నూనె ఇష్టం తినత ఆ నూనె రాసుకుని వదిలించుకోవటము ఇవి మంచివి నాకు ఎప్పుడు కనుమానం గారు మిమ్మల్ని అడుగుదాం అనుకుంటాను మర్చిపోతా ఉంటా మనం దానం చేస్తా ఉంటాం కదా కొన్ని కొన్ని క్రియలు అప్పుడు దానం చేయాలంటారు కదా మనం అంటే మన దోషాలు తొలగించుకోవటం కోసం దానం చేస్తాం మరి తీసుకునే వారి పరిస్థితి ఏంటి రమ్మగారు వాళ్ళకి అది అంటే వెళ్ళ ఐ మీన్ దాన్ని వెళ్ళదా అని అన అనొచ్చు అనకూడదు కూడా వెళ్తుంది ఆ వెళ్తుంది మన తాలూకు కర్మక్షయం కోసం మనం దానం చేసుకుంటాం జపాలు చేయించి దానం చేస్తాం ఈ సూర్యు శనికి పంతొమ్మిది వేలు జపం చేయించండి ఏవో దానం నువ్వులు దానం చేయని చెప్తారు ఆ నువ్వులు అలా దానం చేసుకునే వాళ్ళు ఏవారే అందరూ తీసుకోరుగా మనం అందరికి ఇవ్వం దానాలు దానం పట్టేందుకు ప్రత్యేకంగా పరిగ్రహతలను చూసుకుని పట్టి తీసుకుంటాం చెప్పి ఇస్తాం కదా వాళ్ళు ఖచ్చితంగా త్రికాలము శాస్త్ర గాయత్రి చేసుకోవాలి అది పోగొట్టుకోవడానికి జపం చేసి ఈ కర్మని వాళ్ళు వాళ్ళు మోస్తారు మంది అందుకని దక్షిణ ఎక్కువ ఇవ్వాలి జయ ఇంతంత జపాలు తీసుకోవాలంటే పాపం వాళ్ళకి వాళ్ళ సంపాదన ఏముంటుంది ఉంటుంది అందుకని దక్షిణ ఎక్కువ ఇవ్వాలి దానాలతోటి పాల పది ఊరికే నూట ఒక్క రూపాయలు అవి కాకుండా దానం తీసుకోవాలంటే పాతిక వేలు పదిహేను వేలు తీసుకునే వాళ్ళు ఉన్నారు ఐదు రోజుల పాటు వాళ్ళు సహస్ర గాయత్రి చేయాలనుకో ఐదు రోజులు గాయత్రి వ్యవహారంలోనే ఉంటే వాళ్ళ పాపం వేరే పని ఏం చేసుకుంటారు ఎక్కడ ఉంటుంది ఇట్లా దానాలు అవి ఉన్నప్పుడు తప్పకుండా మనం ఎక్కువ దక్షిణ ఇవ్వమనే చెప్తారు నా వరకు నా సిద్ధాంతం చేయ నేనంటే నేను చదివిన వాటి ప్రకారం నాకేమనిపిస్తుంది అంటే నీకు గురువుకి అనుగ్రహం కావాలి నువ్వే వెళ్ళు రోజు గారి గుడికి ఎవరితోనో జపం చేయించి ఎవరికో దానం చేసి అయిపోయింది అనుకోకూడదు మల్టీ విటమిన్ బిళ్ళలు నువ్వే వేసుకో రోజు నీకు శక్తి కావాలంటే నీ బదులు ఎవరో చేస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు కొన్ని క్రియలప్పుడు ఖచ్చితంగా దానం చేయాలి అది తప్పదు అది తప్పదు అంతేగా రమ్మగారు ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడు ఏవో టైం బాగుండలేదు నక్షత్రం బాగులేదు గ్రహశాంతులు ఉన్నాయి చేస్తావు నీకే ఏదో ప్రాబ్లం నీకు శనితో ఏదో సమస్యగా ఉంది శనిగ్రహం కుదరలేదు ప్రతిరోజు వెళ్ళు శివాలయానికి వెళ్ళు ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళు అంతే కదా అయితే స్వామి లేకపోతే శివుడు శనీశ్వరుడి కోసం పట్టుకోవాల్సినవి అక్కడి నుంచి ఏ మందపల్లిలోనో ఏ శని శిణాపురిలోనో రెగ్యులర్గా అభిషేకాలు చేయించుకో నువ్వే నువ్వులు తిను నువ్వే నువ్వులతోటి ఏదైనా పదార్థం చేసి ఇప్పుడు మరి చూడు నువ్వులు దానంగా నల్ల నువ్వులు ఇలా ఇస్తే దానం అలా కాకుండా నువ్వు నువ్వుల్ని బాగు చేసి వాటితో ఏదైనా స్వీట్ చేస్తే అది నీకు దానం చేసిన ఫలితం వస్తుంది దానం తీసుకున్నందుకు వాళ్ళకేమవ్వదు తీయని పదార్థం ఏదైనా పదార్థం చేసి పెట్టు బుధుడికి పిల్లలకి చదువు బాగా రావట్లేదు ప్రతి బుధవారం నాడు ఇంట్లో పెసలు వండుకోండి పెసలతోటి ఏదైనా చేసి ఎవరికైనా పెట్టండి దేవాలయంలో పెసలు నుంచి తీసుకుపోయి దేవాలయంలో నివేదన చేయించండి అందరూ తింటారు కదా మీ కర్మ వాళ్ళకి వెళ్ళిపోతుంది అనుకోవద్దు అది ప్రసాదం అవుతుంది ప్రసాదం వేరు దానం వేరు ఆ ఇది ప్రసాదం అవుతుంది గుళ్ళో చడాయించిన దేవుడికి చూపించిన ఫలితం మీకు పెసలు ఖర్చు పెట్టిన ఫలితం మీకు బాగుంది బాగుంది ఇలా చేసుకోవచ్చు ప్రతి మా ఇప్పుడు మనకేదో మా కుజుడితో సమస్య ఎవరికైనా పనివాళ్ళకో పాలేళ్ళకో లేకపోతే వాచ్మెన్లకు ఎవరు ఒకళ్ళు కనిపిస్తారు కందిపప్పు కొని పంచండి పెసలు కొని పంచండి అసలు నెల నెలలా ఒక కేజీ కంద బసరపప్పు ఒక కేజీ కందిపప్పు ఎవరికైనా ఇవ్వండి వాళ్ళు వండుకుని తింటుంటారు స్లోగా మీ సమస్య తీరుతుంది బాగుంది కదా చాలా బాగుంది ఇలా చేయొచ్చు ఇప్పుడు మన ఈ నల్ల బట్టల వ్యవహారంలో కదా మళ్ళీ బోల్ని బోల్ శాఖ సంక్రమణం చేసాం ప్రధానమైంది ఏంటంటే ఇది నమ్మితే శని ఈ రోజు శనికి సంబంధించింది ఆయనకి ప్రీతికరంగా ధరిద్దాము అని ఆలోచన చేస్తే నల్ల బట్టలు వేసుకోవచ్చు ఎవరైనా మీకు జాతక దోషం చూసి బాబు నువ్వు బ్లాక్ అసలు కొనుక్కోవద్దు అని చెప్పారనుకో అప్పుడు మానే ఓకే కొంతమంది చెప్తారు చెప్తారు పరిస్థితుల్లో చెప్తారు నాకు కూడా అలాంటి బోధ ఉంది సరదా పట్టలేక కొంటాను రెండు సార్లు కట్టుకున్నాక ఎవరితో చిన్నపిల్లని చూసి ఏమేమి బ్రైట్ చీర కట్టుకుంటావా అని ఇచ్చేస్తావు అట్లా ఐదారు చీరలు ఇచ్చాను ఈ మధ్యకాలంలో ఇప్పుడు కొంచెం సావిత్రి వాళ్ళ శారీస్ కట్టుకుంటున్నాం కదా అందులో బ్లాక్ వస్తాయి ఒక కాసేపే కదా అని కాసేపు కట్టుకుంటాను నేను ఉంచుకోట లా చిన్న అట్టి పెట్టుకోట నాకు కూడా ఉంది బ్లాక్ కొనుక్కోవద్దు అని చెప్పారు మా అక్క ఆవిడకి నల్ల పూసలు కూడా వేసుకోవద్దు అన్నారు బ్లాక్ బిడ్స్ వేసుకోవద్దు ఏం అంతేస్తాను మీకు అలాంటి ప్రబోధం ఏదైనా ఎక్కడి నుంచి ఉంటే అవి మానేయండి లేకపోతే బ్లాక్ వేసుకోవచ్చు తప్పకుండా రమ్మగారు నమస్తే నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి